హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య టీవీ. ఈరోజు కూడా నేను ఒక చక్కటి మోటివేషనల్ స్పీచ్తో మీ ముందుకు వచ్చాను. నేను ఉదాహరణ పూర్వకంగా కథను క్రియేట్ చేస్తాను కదా, అందులోని పాత్రలు, ఆ పాత్రల యొక్క స్వభావాలు ఉన్నవాళ్ళు మనం నిత్య జీవితంలో అక్కడక్కడ చూస్తూ ఉంటాము. అందుకోసం అని చెప్పేసి నేను పాత్రల్ని క్రియేట్ చేసుకొని మీకు కథగా అందిస్తాను. ఇప్పుడు కూడా అలాంటి రెండు పాత్రల్ని క్రియేట్ చేసి వాటికి చక్కటి పేర్లు పెట్టి మీ ముందుకు తీసుకొస్తున్నాను. కథ వినండి. ఒక టౌన్లో ద్వేష ఈర్ష్యారావు ఉంటారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఈర్ష్యారావు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి అన్నమాట. ఒక మాదిరిగా జీతం వస్తూ ఉంటుంది. ఇక ద్వేష వచ్చేసి ఇంటి పట్టునే ఉంటుంది. తను ఏమి ఉద్యోగం చెయ్యదు. ఉదయాన్నే తను ఈర్ష్యారావు అలా ఉద్యోగానికి వెళ్ళగానే ఇక మొదలవుతుంది మన ఈ ఎవరైతే ద్వేషం ఉన్నారో టకటక వంట వార్పు అవన్నీ పూర్తి చేసుకుంటుంది. కొంతవరకు ఏదైనా మిగిలింటే ఆ వెంటనే ఫోన్ పట్టేసుకుంటుంది. ఫోన్ పెట్టేసుకుని టకటకా నెంబర్లు కొట్టి, హలో వదినా, ఏం చేస్తున్నావు వదినా, వంట పని అయిపోయిందా, అబ్బా ఎంతసేపు వదినా, ఎందుకు అంత ఆలస్యం చేస్తావు, నేను బోల్డన్ని కబుర్లు మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, తొందరగా ఫినిష్ చేసి వచ్చేసేయండి ఇంటికి, మనం మాట్లాడుకుందాం వదినా, బోల్డన్ని విషయాలున్నాయి చెప్పడానికి, వచ్చేసేయి, తొందరగా రావాలి మరి, ఓకేనా, సరే సరే అయితే ఓకే అలా అని చెప్పేసి ఒక వదినకు ఫోన్ చేసి, అంటే ఆ ఏరియాలో తనకు తెలిసిన ఒక మిత్రురాలనుకోండి, అలా ఫోన్ చేసి పిలుస్తుంది. అంతేకాదు మరొక ఫోన్ చేస్తుంది, హలో ఆ అక్క, నేను ద్వేషని, ఆ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, బావగారు డ్యూటీకి వెళ్ళిపోయారు అక్క, అవునా, సరే సరే పిల్లలు కూడా కాలేజీకి వెళ్ళిపోయి ఉంటారుగా, ఒక పని చేయక్క, ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసేయండి ఇంటికి, వచ్చేస్తే బోల్డన్ని కబుర్లు చెప్పాలక్క, 2-3 రోజుల నుంచి మనం కలుసుకోలేదు కదా, కాబట్టి తొందరగా వచ్చేసేయి, బోల్డన్ని చాలా చాలా విషయాలున్నాయక్క చెప్పడానికి, అమ్మో చాలా చాలా విషయాలున్నాయి, నేను కడుపులో దాచుకోలేకపోతున్నాను, మీరు తొందరగా వచ్చేసేయండి, అలాగే అక్క రండి రండి అని అలా ఒక వదినకు ఒక అక్కకు ఫోన్ చేసి వాళ్ళని ఇంటికి పిలుచుకుంటుంది ద్వేష. వాళ్ళ ఇంటికి రావడం ఆలస్యం. వదినా ఏం జరిగిందో తెలుసా, అక్క ఏం జరిగిందో తెలుసా అని మొదలు పెడుతుంది. వదినా అక్క ఏం జరిగిందో తెలుసా, మొన్న మధ్య వరలక్ష్మి వ్రతం వచ్చింది కదా, మా బిల్డింగ్ పైన ఉంటారు కదా వాళ్ళు, అదే ఆ చుప్పనాతిది, అబ్బో బడాయి పోతూ ఉంటుంది కదా, ఇంత పెద్ద జుట్టు తనకే ఉందని వగలబోతుంటుంది, వాళ్ళింటికి నాకు వాయనమిస్తాను రమ్మంటే వెళ్ళాను. వదినా అక్క ఏముందో తెలుసా, ఇన్ని నగలేసుకున్నది, వాళ్ళ పిల్లది ఉంది కదా, అది టక్కులాడిలాగా తయారయ్యి బంగారు వడ్డాణము, ఇన్ని నగలు దిగేసుకొని, అబ్బో బడాయి మాకే నగలున్నాయో లేదో అన్నట్టుగా ఇన్ని నగలు చూపించారు వదిన, అసలు నాకైతే కడుపు మండిపోయిందనుకో, మనలాగా కష్టపడి సంపాదిస్తే కదా తెలుస్తుంది, వాళ్ళ ఆయన ఏం చేస్తాడు, లంచాలకు మరిగాడు, ఏముంది అక్కడ ఒక సంతకం, ఇక్కడ ఒక సంతకం, అక్కడ ఒక సంతకం పెడితే ఇన్ని కాదు ఇన్ని నగలైనా చేయించుకోవచ్చు, ఎంత బడాయి పోతుంది తెలుసా, నాకైతే ఒళ్ళు మండింది, నాకు వాయనం ఇస్తూ, అబ్బా ఈ నగలతో చచ్చిపోతున్నానమ్మా, ఇన్ని నగలు వేసుకోవాలి అంటే నాకు ఎలాగో ఇబ్బంది ఉంటుంది, మా ఆయనేమో నువ్వు ఎప్పుడు వేసుకోవు, కనీసం ఇలాంటి పండగల సందర్భాలైనా వేసుకో అని చెప్పి ఒకటే గొడవ, అందుకే వేసుకోలేక చస్తున్నా, చూసావా ఎన్ని నగలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి, ఇలా ఒయ్యారంగా ఒగలిపోయింది తెలుసా, అసలైతే నాకు ఒళ్ళు మండింది, ఏమన్నా అందామనుకున్నా మళ్ళీ ఎందుకు వచ్చింది తిప్పల్లే అని అలా వచ్చాను వదిన, అలాంటిది అది అమ్మో అన్నని నగలు, వాళ్ళ ఆయన లంచాలకు మరిగి సంపాదించాడు కానీ మనలాగా మన భర్తల్లాగా కష్టపడి చెమటూర్చి సంపాదిస్తే కదా వదిన తెలిసేది, ఏమీ పైనుంచి వస్తుంది కాబట్టి అలా తల్లి కూతురు టిక్కులాడేలాగా, అయినా దానికేం వయసు వదిన, అంత వయసు వచ్చింది 40 ఏళ్ళు దాటింది, కనీసం ఎన్ని నగలు వేసుకోవాలి, ఎలా సింగారు ఎంచుకోవాలని తెలియదా, ఇన్ని నగలేసుకొని జుట్టుని ఇలా పెద్దగా విడుచుకొని, అబ్బో చచ్చిపోయాననుకో, చూడలేక నా కళ్ళు మండిపోయాయి, ఏమనలేక వచ్చాను అని చెబుతుంది పైంటి వాళ్లకు, పైంటి వాళ్ళ గురించి. అవునా అంటారు ఆ వదిన అక్కలు నోరెలు పెట్టి. అంతేకాదు వదిన, మొన్న మధ్య ఆ ఇంట్లో దిగారు కదా వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి ఉంది వదిన, కాలేజ్ చదువుతోందట, అయితే ఎవరో కుర్రాడొచ్చాడదిన, ఆ మధ్య పరీక్షలట, ఇద్దరు కంబైండ్ స్టడీ చేసుకుంటారట వదిన, ఏమో మన రోజుల్లో మనం కంబైండ్ స్టడీలు అలాంటివి చేసుకున్నామా వదిన, ఆ పిల్లగాడు వాడెవడో వచ్చాడు వేరే ఊరు నుంచి, ఆ పిల్ల వయసుకున్న కుర్రాడే, ఇద్దరు వాళ్ళ ఇంట్లో లోపల వరండాలు అక్కడ చైర్లు వేసుకుని ఆ ఇక ఇకలు పక్కపక్కలు, అబ్బో వదిన అస్సలు చూడడానికి 2 కళ్ళు సరిపోవంటే, అయినా అంత బరితెగించిందా పిల్ల, ఏమైనా చుట్టుపక్కల వాళ్ళు చూస్తారని ఆ మాత్రమేనా, ఇంకిదని లేకపోతే ఎలా వదిన, ఆ పిల్ల కంటే లేదు, వాళ్ళ అమ్మకేమైంది దానికి, ముదనష్టం దానికి, ఇద్దరు పిల్లలు, వయసులో పిల్ల
వయసులో ఉన్న పిల్లాడితో అలా ఈకైకలు పక్క పక్కలు పోతుంటే ఎలా ఉంటుంది? చదువుకోవడానికి వచ్చారంటే ఇద్దరు ఖచ్చితంగా చదువుకొని చావాలి, కానీ అమ్మో అసలు ఆ పిల్లని చూస్తే నేను తట్టుకోలేకపోయాను, అసలు నా పిల్లలు అలా ఉంటేనా, అల్లస్సలు ఒప్పుకునేవాడు, అసలు మీ అన్న ఒప్పుకోడు వదినా, అట్లా ఎవరితోనైనా మాట్లాడితే నేను కూడా ఎవరితో మాట్లాడను వదినా, మనకేం పని ఉంటుంది వదినా, మన పనులే మనకు బోల్డన్ని ఉన్నాయి, మన విషయాలు మనకు బోల్డన్ని ఉన్నాయి, ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏముంటుంది వదినా, ఏమక్క అంతే కదా అని వాళ్ళ ఎవరో పక్క ఇంట్లో వాళ్ళ ఆ అమ్మాయి వేరే అబ్బాయితో అంత ఇదిగా ఉన్నాడని చెప్పేసి అలా చెప్తుంది. అలాంటి విషయాలు ఇలాంటి విషయాలు వాళ్ళు ఇలాంటివి వండుకున్నారు, వాళ్ళు ఇలాంటివి తెచ్చుకున్నారు, వాళ్ళు ఇలాంటి కొన్నారు, వాళ్ళ ఇంట్లో 4 ఫ్రిడ్జ్లు ఉన్నాయి, వీళ్ళింట్లో 2 ఇవి ఉన్నాయి, ఇవే చెప్పడమే ఇదే ఈ ద్వేషకు ఇదే అలవాటు అనమాట. ఇక ద్వేష సంగతి ఇలా ఉంటే ఇక ఈర్ష్యారావు గురించి కూడా చెప్పాలి కదా. ఈర్ష్యారావు ఆఫీస్లో ఉంటాడు, ఆఫీస్లో తన తోటి కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఆ పక్కన ఆఫీస్లో ఉన్నాడు కదా వాడేనయ్యా, ఆ ఎత్తు పళ్ళోడి ఇలా ఎత్తు పళ్ళు పెట్టుకొని వచ్చేసి మాట్లాడుతుంటాడు, వాడు ఏమన్నా ఉన్నాడా, అసలు ఆ కంపు వాసన వస్తుంటుంది వాడి ఎత్తు పళ్ళు చూస్తే అబ్బొబ్బొబ్బో. అలాగే వాడు ఉంటాడు కదా ఇంకొకడు, వాడికి నడవడానికి సరిగా రాదు, వాడు పెద్ద టక్కు చేసుకుని టై కట్టుకొని ఇలా కుంటుకుంటూ వస్తాడు, వాడొక కుంటీయుడు. ఇంకొకడు ఉన్నాడు, వాడైతే సోడాబుడ్డి కళ్ళద్దాలు ఇంత, వాడికి అంత కళ్ళద్దాలున్నా కూడా వాడి కళ్ళు కనపడవు, వాడు గుడ్డిమాలోకం లాగా. అబ్బో వాడు పల్లి గిలిస్తుంటాడు పండ్లు, అబ్బో ఇబ్బందిగా ఉంటుంది, వీడేమో కుంటోడు, వీడు రకరకాల టక్కులు చేసి టిక్కుగా వెళ్తుంటాడు, వాడేమో కళ్ళు కనపడవు, ఇంత పెద్ద గుడ్డోడు వాడు ఇంత గుడ్డి కళ్ళద్దాలు పెట్టుకొని. అసలు ఎబ్బా అసలు ఎలా ఉంటారు నాయన వాళ్ళని, అసలు వీళ్ళకు భగవంతుడు ఎలా పుట్టించాడు నిజంగా వాళ్ళు అలాగా, అసలు నాకైతే చిరాకు అనుకో, అసలు అలాంటి అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు ఇప్పుడు నాలాగా ఉండాలి, ఇప్పుడు చూడు నేను ఎంత ఇదిగా స్మార్ట్గా ఉన్నాను, నన్ను అంటారు అందరూ తెలుసా, అవునా మీకు 35 ఏళ్ళు వచ్చాయా, మేమేదో 25 అనుకుంటున్నామని నన్ను చాలామంది అంటారు, నేను అలా మెయింటైన్ చేస్తాను మరి అలా ఉండాలి, కానీ వాళ్ళలాగనా, వాడు కుంటోడులాగా, వాడు ఒక గుడ్డోడులాగా, వాడు పండ్లు ఇలా ఉండి చిచి అస్సలు అంబో చాలా ఇదిగా ఉంటారు, అసలు ఎలా ఉంటారో ఏమో, అసలు వాళ్ళతో కూర్చొని ఎలా పనులు చేస్తారబ్బా వీళ్ళు, నాకైతే అర్థం కాదు అని ఈర్ష్యారావు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇలా మాట్లాడుతూనే ఉంటాడనమాట, వాళ్ళ లోపాల గురించి వీళ్ళ లోపాల గురించి, వాళ్ళ అలా ఉంది, వాళ్ళకి అలాంటి అంగవైకల్యం ఉంది అని చెప్పేసి ఇలా మాట్లాడుతుంటారు. మిత్రులారా, ఇది అంటే నేను ఈ కథలో ప్రధానంగా ఈ 2 పాత్రలను ఎందుకు తీసుకున్నాను, వాటికి ఆ పేర్లు ఎందుకు పెట్టానో మీకు అర్థమై ఉంటుంది. ఆవిడనేమో ద్వేష, ఇతనేమో ఈర్ష్యారావు. ఈ భర్త పరిస్థితిలో భర్త, భార్య పరిస్థితిలో భార్య, ఇద్దరు ఇలా ఉంటున్నారు. ఇది కథ మిత్రులారా. ఈ కథలో మీరు గమనించినట్టయితే ఎంతసేపున్నా ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవడము, ఎదుటి వాళ్ళ పట్ల అసూయ ద్వేషాలతో రగిలిపోవడము, అలాగే ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపడం చేస్తూ ఉన్నారు భార్యాభర్తలు. చాలా వరకు సమాజంలో కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉండింటారు, మీ దృష్టిలో కూడా తారసపడి ఉంటారు, మీరు కూడా చూసుంటారు. ఇప్పుడు పక్కింట్లో వాళ్ళు ఏమో వండుకుంటున్నారు, ఆ వాసన వస్తుంది కదా, ఏదో వాళ్ళు స్వీట్లో హాట్లో ఏదో వండుకుంటూ ఉంటే ఆ వాసన వస్తే ముక్కు ఎగబీలుస్తూ అమ్మో ఏదో వండుకొని చస్తున్నారు, అమ్మో ఇంత వండుకుంటున్నారు, వీళ్ళు ఎప్పుడు చూసినా స్పెషల్సే వండుకుంటున్నారు, వీళ్ళకి ఎన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో అని చెప్పేసి పక్కింట్లో వాళ్ళు ఏం వండుకుంటున్నారో అని దానికి సంబంధించి అసూయతో రగిలిపోయే బదులు మన ఇంట్లో ఈవిడ ఇంట్లో ఏం మాడిపోతోంది, కిచెన్లో వంటింట్లో ఏం మాడిపోతుందో అది చూసుకోవాలి కదా. మన ఇంట్లో మాడిపోయే సంగతి పట్టించుకోకుండా పక్కింట్లో వాళ్ళు ఏం వండుకుంటున్నారు, అవి వండుకొని తింటున్నారు, ఇవి వండుకొని తింటున్నారు, ప్రతిరోజు వీళ్ళు నాన్ వెజ్జే తింటారు, ప్రతిరోజు స్వీట్లు తయారు చేసుకుంటారని చెప్పేసి వాళ్ళ మీద అసూయతో ఏడవడం ఎందుకు? ఇంట్లో ఏం మాడిపోతుందో నీ కిచెన్లో నువ్వు అది చూసుకోవాలి కదా. ఈ ద్వేష లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు. అక్క ఇక ఈర్ష్యారావు ఉన్నాడు, వాళ్ళ లోపాలని వీళ్ళ లోపాలని, వాళ్లకు పల్లెత్తుగా ఉన్నాయని, వాళ్ళ కాలు వంకర అని, వీళ్లకు సోడాబుడ్డి కళ్ళద్దాలు కళ్ళు సరిగా కడపడని, వాళ్ళ లోపాలని వీళ్ళ లోపాలని ఎత్తి చూపుతూ ఎగతాళిగా మాట్లాడుతూ వెకిలిగా నవ్వుతూ అదేంటి? ఎదుటి వాళ్ళ లోపాలను ఎత్తి చూపే బదులు నీలో ఉన్న లోపాన్ని నువ్వు చూసుకోవాలి కదా ఈర్ష్యారావు. నువ్వు అవతల వాళ్లకు కనిపిస్తున్నాయేమో కానీ నీలో మానసికమైనటువంటి రోగం ఉంది, అది ఇంకా పెద్దది కదా. వాళ్ళకున్న లోపాల కంటే నీకున్న లోపం చాలా ప్రధానమైనది, ఫస్ట్ నీ లోపాన్ని నువ్వు చూసుకోవాలి కదా. మిత్రులారా, నిజంగా చెప్తున్నాను, సమాజంలో కొంతమంది అంటే అందరూ కాదు, కొంతమంది అక్కడక్కడ ఇలాంటి ద్వేషలు ఈర్ష్యారావులు చాలా ఉంటారు. భర్త డ్యూటీకి వెళ్ళగానే ఇదే పని కొంతమంది ఆడవాళ్లకు, మరికొంతమంది భర్తలు ఉంటారు ఆఫీస్కి వెళ్ళినా కూడా వాళ్ళని చూస్తూ వీళ్ళని చూస్తూ ఓర్వలేని తనంతో పక్కన వాళ్ళకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళలో ఉన్నటువంటి అంగవైకల్యాన్ని ఎత్తి చూపుతూ మాట్లాడుతూ అవహేళన చేస్తూ వెకిలిగా నవ్వుతూ ఉంటారు. వాళ్ళ లోపాలను వాళ్ళు సరిదిద్దుకోలేరు, ఫస్ట్ నీ లోపాలను నువ్వు సరిదిద్దుకో.
ఎదుటి వాళ్ళ గురించి నీకెందుకు? అంతే కదా మిత్రులారా, ఇలాంటి వాళ్ళు సమాజంలో అక్కడక్కడ ఉంటారు. దయచేసి ఇలా ఆలోచించొద్దండి. మన ఇంట్లో ఏం మాడిపోతుందో అది ఫస్ట్ చూద్దాం. వాళ్ళు ఏం వండుకుంటున్నారో మనకెందుకు? వాళ్ళు వండుకుంటారు, వాళ్ళు తింటారు. వాళ్ళ తిండి వాళ్ళు సంపాదించుకున్నది వాళ్ళు తింటారు. నువ్వు సంపాదించుకున్నది మీ ఆయన సంపాదించుకుని నువ్వు తింటావు. ఫస్ట్ నువ్వేం ఆడగొట్టుకుంటున్నావో చూసుకో. వాళ్ళ వాసనను పసిగట్టి వాళ్ళ మీద అసూయ పడే బదులు, అలాగే వాళ్ళ కాలొంకర కన్నొంకర అని వాళ్ళ గురించి మాట్లాడుకొని వెకిలిగా నవ్వడము అది కాదు, నీలో ఉన్న లోపాన్ని చూసుకో. ఇది నేను ఈ కథ ద్వారా చెప్పాలనుకున్నది. అదే సమాజంలో కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఎదుటి వాళ్ళ పట్ల అసూయ ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళు, ఎదుటి వాళ్ళ లోపాలను ఎత్తి చూపేవాళ్ళు. దయచేసి మనలో అలాంటి భావనలుంటే అలాంటి భావనలను తొలగించుకుందాం. అందరితో ఆత్మీయంగా ఉందాం. మనకు అనవసరం ఎవరి కుటుంబాల వాళ్ళవి, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి సంపాదన వాళ్ళది. వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు ఉంటారు, మనకు తగ్గట్టుగా మనకుంటాం. మనకు లేదని ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవడం అనేది అస్సలు మంచిది కాదు. అలాగే మనం ఏదో అందంగా ఉన్నాము, వాళ్ళు అందవిహీనంగా ఉన్నారు, అంగవైకల్యంతో ఉన్నారని చెప్పేసి వాళ్ళని అవహేళన చేయడం అనేది కూడా అస్సలు ఏమాత్రం తగదు. సో దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళ ఆలోచనలు అలా ఉంటే, దయచేసి అలాంటి ఆలోచనలకు స్వస్తి చెప్పి అందరితో ఆత్మీయంగా ఉందాం. మన జీవితం మనది, మన జీవితం మనం, మనకున్న దాంట్లో మనం తృప్తిగా బతుకుతాం. ఎదుటి వాళ్ళ గురించి మనకెందుకు? వాళ్ళలోని వాళ్ళని పట్ల అసూయతో రగిలిపోతే మనకేమన్నా వస్తుందా? వాళ్ళ లోపాలను ఎత్తి చూపితే మనకేమన్నా వస్తుందా? ఏమీ రాదు కదా. సో ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి మోటివేషనల్ స్పీచ్. దయచేసి నేను ఏ ఉద్దేశంతో చెప్పానో మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాహిత్య టీవీ. Please watch, like, share and subscribe Sahitya TV.